ఖమ్మం పట్టణంలోని పెద్దమ్మ గుడి ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ యాక్చువల్ గా ఏం జరిగింది, కాలనీవాసులు ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఆ రోజు వరద వచ్చే ముందట మీకు ఏమన్నా హెచ్చరికలు జారీ చేసారా ప్రభుత్వం? మాకేం తెలియదండి, నైట్ మొత్తం తెల్లవారు వర్షం వచ్చింది. తెల్లారి 9:30 వరకు మా ఇంటి ముందుకు వరద వచ్చేసింది. మేము ఇంట్లో పేపర్లు, మెయిన్ పేపర్లు అవి చదువుకునే సరికల్లా మా మెట్లు మొత్తం మునిగిపోయినా మేమే మొక్కలు వచ్చినాం. వాటర్ వచ్చేసరికల్లా మెయిన్ మెయిన్ తీసుకున్నాం, బయటపడ్డాం. ఇంట్లో 4 క్వింటాల బియ్యం ఉన్నాయండి, బియ్యం మొత్తం అయిపోయినాయి. ఫ్రిడ్జ్, కూలర్, టీవీ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. చెద్దరు 10 చెద్దరు దాకా ఉన్నాయి, మొత్తం మాయం పారేసినాం. ఇక బట్టలు మొత్తం ఆగమాగం అయిపోయినాయి. అది మా పరిస్థితి. మాకైతే ఇప్పుడు న్యాయం చేయాలి. మాకు బియ్యం కావాలా, వంట సామాన్లు కావాలా, అన్ని కావాలా. ఏం చెప్తాను, ఏమి లేవు. అసలు ఇప్పుడు బియ్యం లేకపోతే ఎవరన్నా తెచ్చే తిందామని చూస్తున్నాం. భోజనాలు పెడతారు, ఇక్కడ వాళ్ళే పెడుతున్నారు టిఫిన్లు కానీ భోజనాలు కానీ అన్ని. ఇంత నష్టం జరిగింది, 60-70 లక్షల రూపాయలు సామాన్ మొత్తం. ఇదంతా ఆగమైంది. 10,000 మాకు దేని సరిపోతాయి చెప్పండి. మీరే ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి. మేము కిరాయితే ఉంటున్నాం, మాకు సొంత ఇల్లు కూడా కాదు. పిల్లి వాళ్ళు చేసుకుంటే బతికే వాళ్ళం, ఆయన కూలి పైనే చేస్తాడు. మాకు నష్టపరిహారం కట్టియాలి, మాకు 10,000 దేని సరిపోతాయి. ఆ గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం ఆలోచించాలండి, ఆలోచించాలా, మాకు న్యాయం చేయాలి. మొత్తం నష్టపరిహారం వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కనే ఇది మున్నేరు వాగ అయితే ప్రవహిస్తుంది. దీని పక్కనే ఆనుకుని అయితే కొన్ని నివాసిత ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే కేవలం ప్రభుత్వ అధికారుల చిన్న తప్పిదం వల్లే ఇంత ఘోరగానికైతే పొడగొట్టిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు అయితున్నారు, వారితోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే మీకు ఏమైనా అధికారులు చెప్పారా ఇట్లా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి? అసలు ఏమేం చెప్పలేదండి మాకు. అసలు మాకు చిన్న పిల్ల అండి, మాకు 5 సంవత్సరాల లోపల పాప ఉంది. 5 సంవత్సరాల పాప ఉంది. అసలు ఒక్క నిమిషం మాకు అసలు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాప అన్న బోలే పొద్దున పొద్దునప్పుడు ఎక్కి ఎక్కిన అసలు కట్టు బట్టలతో పాటు పోయినండి. పిల్లగాళ్ళ బట్టలు కూడా మొత్తం చూడండి, ఎట్లా కుప్ప కుప్ప కూడా ఉండే. అసలు ఎన్ని లేదు, ఎలాగ బియ్యం బస్తాలు అయితే అక్కడ ఉండే చూడండి. అసలు ప్రతిది నాశనం అయిపోయింది. కనీసం మాకేం చెయ్యపోయినా పర్లేదండి. ఒక పక్క మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కొంచెం జాగ్రత్త పడండి అమ్మా, పైనుంచి వరదలు వస్తాయి అని చెప్పేసి అన్నా కొంచెం మేము జాగ్రత్త పడేటోళ్ళం. అసలు ఏమైనా చెప్పలేదు, ఏమైనా ఒక్కొక్కరైతే లాభ ఉద్యమం మొత్తుకుంటుంది. మాకేం చెయ్యపోయినా పర్లేదు, కాకపోతే ఆ కరకట్టు ఒకటి కట్టేసి మాకు కొంచెం నిలువ నీడని ఇచ్చేటట్టు చేయండి. మాకు అంతకు మించి ఏమీ అవసరం లేదు, మేమేం ఆశించం కూడా. మాకు వచ్చే సంవత్సరం వరకు ఆ కరకట్ట ఒకటి లేపి ఉంచండి మాకు అంతే. పిల్లలు మేము లేనోళ్ళం అండి, ఉన్నోళ్ళం కూడా కాదు. పోతే పోయిందిరా, ఇది కాకపోతే ఇంకొక కాడ ఉండటానికి కూడా లేదండి. ఇవాళ సంపాదించుకున్న కూలి ఇవ్వాలే మాకు అయిపోవాలి. అంత మాకు వచ్చేది 100-200 కూలితే మేమేం బతకాలి, ఏం తినాలి, ఏం తాగాలి, పిల్లగాళ్ళకి ఏం చేయాలి, అసలు ఏం చెప్పండి ఇక మీరు. మా పరిస్థితి ఏంది, మరి దారుణంగా ఉంది ఇక. చెప్పైతే కూడా కాదు చూడండి, మా కంపలు చూస్తేనే అర్థమైపోతుంది మీకు సిచ్యువేషన్. మా పిల్లగాళ్ళని